అరవే శివనసాబ్ ఎన్నికలకు సంబంధించి కోలాహలం. ప్రసాద్ అన్న ఎవరు గెలుస్తున్నారే? ఎవరు గెలుస్తారు? ఈరోజు నగర ఆరవేశ అధ్యక్ష ఎన్నిక జరుగుతుంది. మా దేవకి శ్రీనివాసరావు వచ్చారు. ఈరోజు ఎన్నో కార్యక్రమాలు, 700 కార్యక్రమాలు అంతకుముందు 2022-24 కార్యక్రమాలు నిర్వహించాము. ఆ నిర్వహించిన దానికి గాను ప్రతి ఒక్క ఓటర్ని ఇంటింటికి పోయి కలిశాము. కలిసి వారి యొక్క ఓటుని మేము మళ్ళీ ఈ 2024 గాను అధ్యక్ష ఎన్నికకి గుమ్మడివల్లి శ్రీనివాసరావు నిలబడుతున్నాం. వారిని అభ్యర్థించి తప్పనిసరిగా వాళ్ళకి ఓటు వేయాలని కోరుతున్నాము. ఎందుకంటే మేము చేసే సేవా కార్యక్రమాలకు గాను మేము తప్పనిసరిగా ఇంకా ముందు ఇలాంటి చాలా చేయాలని ప్రతి ఒక్క రోజుకు ఒక కార్యక్రమంలాగా కార్యక్రమాన్ని నిర్వహించాము. అలాగే మళ్ళీ వచ్చే సంవత్సరానికి కూడా విద్యకి, వైద్యానికి, అన్నిటికీ అందరినీ ఆదుకుంటామని మా నగర ఆరవేశ ఎన్నిక జరుగుతుంది కాబట్టి గుమ్మడివల్లి శ్రీనివాసరావు తప్పనిసరిగా ఓటు వేయాలని మనవి. జయవాసవి, జయ జయవాసు. పేరు చెప్పండి. నా పేరు వైశ్యరత్న వెంపటి రంగారావు, ఖమ్మం డిస్ట్రిక్ట్ వైరా. వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తుంటా. ఈరోజు మా వైశ్య సంఘంలో ఎన్నికలు జరపడం చాలా, అందరూ ఎన్నికల్లో పాల్గొంటున్నారు ఉత్సాహంగా. ఎప్పుడూ లేనటువంటి ఇలా ఎలక్షన్స్లో ఎక్కువ శాతం ఓట్లు వేయడానికి మా ఆర్యవైశ్య సోదరులు అందరూ వస్తున్నారు. వైశ్యులంటేనే సేవా రంగంలో ముందుంటారు. ప్రతి ఒక్కళ్ళు సేవ చేస్తారు. వైశ్యులు సిఫార్సు చేస్తే, ఏదైనా ఒక పదవున్న వాళ్ళు చేస్తే సేవాభావంతోని సహాయ సహకారాలు అందిస్తానికి దాతలు చాలామంది ఉన్నారు. ఇలా ఈరోజు వైశ్యులు ఈ ఉత్సవాన్ని చూస్తుంటే అసెంబ్లీ ఎన్నికల్లాగా తెరిపిస్తున్నాయి. ఈరోజు చాలా సంతోషంగా ఉంది మా వైశ్యులందరికీ. చాలా వరకు ఇలా ఓటేస్తానికి వచ్చారు. ఎప్పుడు కూడా ఇంత శాతం ఓట్లు రాలేదు. జై వాసవి, జై జై వాసవి. కార్లన్నీ ఎన్నికలకు సంబంధించి వాసవి గార్డెన్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇదంతా ఓట్లు వేయడానికి వెళ్తూ ఉన్నారు. ఆరవేశ మాసాలు కమ్మనగర్ ఎన్నికలకు సంబంధించి